నేను మహేష్ బాబుకి డాకరి వీ మూమెంట్ దొరికితే కారు గొప్పగా తక్కువనే ఎందుకంటే ఆ అందానికి ఆ బేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది ఆ మహేష్ బాబు ఇప్పట్లో గిట్ట కలిస్తే నేనే కారు గొప్పతా ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అంతేకాదు ఏమంటారన్న हाई फ्रेंड्स ఈరోజు చాలా నార్మల్ డే లైక్ జస్ట్ యు నో మీరు ఇప్పుడే జస్ట్ లేచి ఉండొచ్చు లేకుంటే ఇప్పుడే పడుకుండొచ్చు ఏదైనా నార్మల్ డే కాదు నార్మల్ డే కాదు ఎందుకంటే ఇంటర్నెట్ లో ఏదేదో జరుగుతుంది సి ఇంటర్నెట్ ఈజ్ ఎ గ్రేట్ స్పేస్ ఐ అగ్రీ ప్రతిరోజు మీరు కొత్త కొత్తవి డిస్కవర్ కూడా చేయొచ్చు కానీ నాకు వీడియో కంటెంట్ దొరకలేదు దొరకక ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ కూర్చుంటే ఒకటి దొరికింది అది ఏంటిది అని గూగుల్లో సెర్చ్ చేస్తే అంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది బ్రహ్మోత్సవం పబ్లిక్ టాక్ సరే టైం వేస్ట్ ఎందుకని వీడియో చేద్దామని కూర్చున్నా ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇప్పుడు మీరు ఈ జనరేషన్ లో వైరల్ కావాలంటే ఏం లేదు ప్రతి వీకెండ్ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆ రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ డే వెళ్ళండి టికెట్ బుక్ చేసుకొని మార్నింగ్ షో ఫస్ట్ డే వెళ్ళండి పబ్లిక్ టాక్ కి బయట ఉంటారు కదా కొంచెం ఒక ఫైర్ ఉండే టాప్ ఫైర్ ఉండే టాక్ ఇవ్వండి కథ మీరు నెక్స్ట్ డే వైరల్ అదే ఫస్ట్ 10 seconds అందరూ మంచినే ఉందంటారు ఫస్ట్ ఒక 2 members 3 members వచ్చే వాళ్ళు అంటారు అందరు బాగుంది అని అంటారు నెక్స్ట్ బయట పడుతుంది యావరేజ్ బిలో యావరేజ్ అని చెప్పొచ్చు కదా ఇలా మాట్లాడితే మీరు పబ్లిక్ టాక్లో ఇలా రెస్పాండ్ అయితే ఈజీగా వైరల్ అయిపోతారు నెక్స్ట్ డే కాకుండా కానీ ఒక మంత్ లోపల అయితే ఈజీగా వైరల్ అయిపోతారు మీరు వైరల్ అవ్వాలనుకుంటే ఇలా రెస్పాన్స్ చేయండి చాలు ఫస్ట్ డే సినిమా రోజు ఇట్లా రెస్పాన్స్ చేయండి చాలు బ్రహ్మోత్సవం నేను కూడా ఫస్ట్ డే మార్నింగ్ షోనే చూసినా కానీ థియేటర్లో మా బాబాయ్ పెద్ద ఫ్యాన్ కాబట్టి అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకుపోయి ఐమాక్స్లో చూపెట్టింది ఐమాక్స్ అని కాదు సుదర్శన్ చూపెట్టి ఇది ప్రసాద్ ఏమో ప్రసాద్ అనుకుంటే సుదర్శన్లోనే చూపెట్టింది సుదర్శన్లో అప్పుడు పబ్లిక్ టాక్ అంత రాలేదు మేము పోయింది మ్యాట్ని షో ఓకే మా బాబాయ్ ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ డే చూపించండి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఓకే అనిపించింది ఏంది ఇది మా ఒక మంచి మాట ఈ ఒక్క మంచి మాట అంటున్నాను ఓకే అనిపించింది ఫస్ట్ ఒకటి హాఫ్ అన్ అవర్ తర్వాత బోరింగ్ స్టార్ట్ అయింది మీరు అందరు చూసింటే 5 years అయింది వచ్చి చూడరా చూడలే ఊరని చూడలే అనుకుంటే సన్ నెక్స్ట్లో ఉంది చూసాను ఎలా ఉన్నాడంటే మంచినే ఉన్నాడు తెల్లగా ఉంటాడు తెల్ల బట్టలు వేసుకొని వస్తాడు అమ్మాయిని చూసి జస్ట్ ఇట్లా ఫ్లాట్ అయిపోతారు ఫస్ట్ ఇట్లా ఎంట్రీ సీన్ లోనే 4-5 ఫ్లాట్ చిన్న పిల్లలతో సహా ఇది జెన్యున్ రెస్పాన్స్ ఇది నాకు నచ్చి ఓవర్ యాక్షన్ లేదు ఏం లేదు జస్ట్ బాలే అంతే కదా డబ్బు ఏందంటే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఉమ్మడి కుటుంబం అండి మాకు కావాల్సింది ఇది గాయస్ వీడియో
పబ్లిక్ టాక్ రియాక్షన్ ఇద్దాం అనుకున్నా కానీ నాకన్నా ఎక్కువ రియాక్షన్ ఇల్లే ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. మనస్ఫూర్తిగా